నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు మేము యూట్యూబ్లో కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు చాలామంది అడిగారు యూట్యూబ్లో ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించాలి అని చాలామంది అడిగారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఛానల్ చేయడం చాలా చాలా ఈజీ జనాలు అనుకుంటారు యూట్యూబ్లో ఛానల్ చేయడం చాలా కష్టం డబ్బులు ఎర్న్ చేయడం చాలా కష్టం అని ఫ్రెండ్స్ నాకు తెలిసి అలాంటిది ఏం లేదు చాలా సింపుల్గా మీరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయొచ్చు మీరు వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు బేసికల్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఛానల్ అంటే ఏంటి అసలు మీకు యూట్యూబ్లో ఛానల్ ఎందుకు కావాలి అసలు ఏంటి అనేది మీకు తెలియాలి ముందు సో ఫిజికలీ ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది ఒక ఒక మీడియా దాంట్లో ఏంటంటే మీకు మీరు ఛానల్స్ మీరు వీడియోస్ ఉంటాయి మీరు జనాలు షేర్ చేసిన వీడియోస్ మీరు చూడొచ్చు దాంట్లో ఏమవుతుందంటే మీ ప్ర పర్సనల్గా మీరు యూట్యూబ్ వీడియోస్ ప్రిపేర్ చేసి మీరు వీడియోస్ ప్రిపేర్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే మీ వీడియోస్ చాలామంది చూడు చూస్తారు మీకు పాపులారిటీ వస్తుంది కావాలంటే మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు సో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రస్తుతానంగా అయితే మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీలో మీకు ఎలా ఛానల్ క్రియేట్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను సో సింపుల్గా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయాలంటే మీకు జీమెయిల్ అకౌంట్ కావాలి జీమెయిల్ అకౌంట్ లేనిది మీరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయలేరు సో ఒకవేళ మీకు జీమెయిల్ అకౌంట్ లేకపోతే మీరు వరి అవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్కి వెళ్ళండి ఇక్కడ టాప్ రైట్లో మీకు సైన్ ఇన్ అనే పేజీ కనిపిస్తుంది ఇది మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో మీరు దాన్ని క్లిక్ చేసి మీరు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ఇక్కడికి వెళ్ళిపోయి మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి చేసేస్తే మీరు డైరెక్ట్గా మీరు యూట్యూబ్ హోమ్ పేజీకి వెళ్ళిపోతారు ఒక్కసారి యూట్యూబ్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చాలా ఈజీ మొత్తం చాలా ఈజీ చూడండి ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ నాకు చాలా ఫ్రెండ్స్ చాలా ఛానల్స్ క్రియేట్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమవుతుందంటే నేను ఉన్న ఎగ్జిస్టింగ్ ఛానల్స్ నేను ఓపెన్ చేస్తాను కానీ మీ కేసులో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యారు కాబట్టి మీకు అలాంటిది ఏం కనిపించదు మీకు డైరెక్ట్గా ఇలాంటి విండో వస్తుంది మీరు పరీక్ష అవ్వాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ టాప్ రైట్లో ఆర్ బటన్ కనిపిస్తుంది చూడండి ఎందుకంటే ఇది నా పేరుతో వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ కనిపిస్తుంది మీ పేరు ఎస్ అంతే సో మీరు దాని గురించి వరి అవసరం లేదు సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు మేక్ షూర్ చేయండి మీరు లాగిన్ సక్సెస్ అయిందో లేదో అనేది ఇప్పుడు చూస్తే మీరు నేను సక్సెస్గా లాగిన్ ఎందుకంటే చూ నేను ఇక్కడ సైన్ ఆర్టన్ చూస్తున్నాను ఇక్కడ స్టూడియో చూస్తున్నాను అంటే నేను సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ మీరు లాగిన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీరు ఏం చేయాలో మీకు చూపిస్తాను బట్ ప్రైమరీ ఫ్రెండ్స్ మీరు జీమెయిల్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి మీరు జీమెయిల్ అకౌంట్ కంపల్సరీ యూట్యూబ్లో లాగిన్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఈ రోజుల్లో అందరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది మీకు ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే స్ట్రైట్ అవేగా మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా వితౌట్ మీరు జీమెయిల్లో లాగిన్ అయ్యి ఆల్రెడీ ఉంటే కనుక యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు మీకు మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం రాదు కానీ ఒకవేళ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయకపోతే డైరెక్ట్గా యూట్యూబ్లో మీరు క్లిక్ చేసినప్పుడు మీరు ఈ జీమెయిల్ అకౌంట్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకు వస్తుంది ఓకే ఎనీ ఫ్రెండ్స్ ఎనీవే ఫ్రెండ్స్ ఒకసారి మీరు యూట్యూబ్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఛానల్ క్రియేట్ చేయడం మీకు చూపిస్తాను సో బేసికల్గా ఒక్కసారి మీరు యూట్యూబ్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఇలా ఇలాంటి కనుక మీకు పేజ్ వస్తే సెట్టింగ్స్ అని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి ఈ సెట్టింగ్స్ అని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక సెట్టింగ్స్ పేజ్ వస్తుంది ఈ పేజ్ ఓపెన్ చేయగానే మీకు యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీ కేసులో అలాంటి ఆప్షన్ కనిపించకపోవచ్చు మీ కేసులో క్రియేట్ న్యూ ఛానల్ ऑप्शन 4 रा సో మీరు ఏం చేయాలంటే ఆ క్రియేట్ న్యూ ఛానల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి సో మా నా కేసులో ఇక్కడ యాడ్ ఆర్ మే మేనేజ్ యువర్ ఛానల్స్ అని ఎందుకు వస్తుందంటే నాకు ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇలాంటి ఆప్షన్ వస్తుంది ఎందుకంటే మేనేజ్ యువర్ యాడ్ కాకుండా మేనేజ్ యూవర్ ఛానల్ కూడా వస్తుంది ఎందుకంటే ఉన్న ఛానల్స్ నేను మేనేజ్ చేసుకోవచ్చు ఉన్న ఛానల్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఉన్న ఛానల్స్ నేను డిలీట్ చేసుకోవచ్చు సో అందుకోసం నాకు మేనేజ్ యువర్ ఛానల్స్ అనే ఆప్షన్ వచ్చింది మీ కేసులో క్రియేట్ న్యూ ఛానల్ వస్తుంది మీరు దాన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు ఛానల్స్ ఉంటే మీరు దీన్ని క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ వస్తుంది ఈ పేజ్లో చూస్తే మీకు క్రియేట్ న్యూ ఛానల్ అని ప్లస్ ప్లస్ క్రియేట్ న్యూ ఛానల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా మీ దీన్ని మీరు క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేయగానే మీరు మీరు ఆల్మోస్ట్ మీ యూఆర్ క్లోజ్ టు క్రియేటింగ్ ద ఛానల్ సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకసారి క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ ఛానల్ క్రియేట్ బ్రాండ్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి బ్రాండ్ అకౌంట్ నేమ్ అంటే మీరు ఛానల్కి మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు మీరు అక్కడ పెట్టాలి అక్కడ రాయాలి సో బేసికల్గా మీరు మంచి ఛానల్ పేరు మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి మీరు మీరు యూట్యూబ్ ఛానల్ ప్రిపేర్ చేసే ముందు మీకు మంచి ఛానల్ ఒక బ్రాండ్ అంటే ఈ ఛానల్ అనేది ఒక బ్రాండ్ లాంటిది అంటే మీరు దీని బిజినెస్ కోసమో మీ మీ పాపులారిటీ కోసం యూస్ చేస్తారు కాబట్టి మంచి పేరు ఇచ్చుకోండి ఏదో సిల్లీగా ఏదో పెడితే అది ఇవ్వకూడదు మంచి మంచి బ్రాండ్ అకౌంట్ ఇవ్వాలి సో మీరు ఏం చేయాలంటే మీరు మీరు మంచి బ్రాండ్ అకౌంట్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేసులో నేను నేను జస్ట్ సింపుల్గా పెడుతున్నాను ఎందుకంటే ఏదైనా సరే మీ మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు ఆ పేరు పెట్టుకోండి ప్రస్తుతానికైతే నేను నా నేను ఒక సింపుల్ బ్రాండ్ ఇస్తున్నాను రెహమాన్ అని నా పేరు ఇస్తున్నాను రెహమాన్ వన్ టూ త్రీ సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు దీంట్లో దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మీరు మంచి బ్రాండ్ మీద ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత క్లిక్ చేయండి క్రియేట్ అని కొట్టండి ఫ్రెండ్స్ అంతే మీరు వన్స్ క్రియేట్ అని కొట్టిన తర్వాత మీ ఛానల్ రెడీ మీరు ఆల్మోస్ట్ మీరు మీ ఛానల్ రెడీ మీరు ఇప్పుడు స్ట్రైట్ అవే మీరు మీ వీడియోస్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ ఇక్కడ కెమెరా బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ కెమెరా బటన్ మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీరు యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మీరు ఈ ఛానల్ క్రియేట్ అయిపోయింది జనాలు అనుకుంటారు ఇది ఎంతో డిఫికల్ట్ అసలు ఏంటి ఛానల్ అంటే ఏం తెలియదు ఏంటి ఏం ఎట్లా అని చాలా కంగారు పడుతుంటారు చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా మీరు ఛానల్ క్రియేట్ అయిపోయింది ఒకటే ఒకటి ఏంటంటే మీరు జీమెయిల్ అకౌంట్ మీరు ఉండాలి ఉండాలి లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మీరు స్ట్రెయిట్ అవే మీరు అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ కొన్ని బేసిక్స్ సెట్టింగ్స్ చేసుకుంటే మంచిది మీరు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు ఎవరైనా మీ ఛానల్ ఎవరైనా మీ వీడియో చూసినప్పుడు కానీ మీ ఛానల్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది మీ ఛానల్ దేని గురించి అని ఆల్సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీరు ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ మేక్ చేయాలనుకున్నారు చేద్దాం చేయాలనుకున్నారు లేకపోతే మీరు డబ్బులు సంపాదించాలనుకున్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కొన్ని సెటింగ్స్ చే బేసిక్ సెటింగ్స్ చేసుకోవాలి ఆ బేసిక్ సెటింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యూట్యూబ్కి మీకు మీ ఛానల్ మీద మంచి ఒక ఐడియా వస్తుంది అలా రావడం చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ప్రపంచంలో చాలా 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 మీరు యూట్యూబ్లో చూస్తే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీరు ఒక కుకింగ్ వీడియో చేశారనుకోండి ఒక ఫిష్ కర్రీ మీద ఒక వీడియో చేశారనుకోండి ఆ ఫిష్ కర్రీ మీద మీరు వీడియో చేసినప్పుడు యూట్యూబ్లో పెట్టినప్పుడు ఆ ఫిష్ కర్రీ మీద ఆల్రెడీ వందలాది వీడియోస్ ఉంటాయి సో మీ వీడియో యూట్యూబ్లో రావడం అనేది చాలా కష్టం సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఛానల్కి ప్రాపర్గా పేరు ఇచ్చుకొని మీరు మంచి మంచి ట్యాక్స్ ఇచ్చుకొని మీరు ఛానల్ డిస్క్రిప్షన్ నీట్గా మెయింటైన్ చేస్తే మీరు హ్యాపీగా మీరు మీ వీడియోస్ యూట్యూబ్ ర్యాంక్ యూట్యూబ్లో ర్యాంకింగ్ అవుతాయి ర్యాంక్ అంటే బేసికల్గా యూట్యూబ్ సర్చ్లో వస్తాయి సో ప్రస్తుతంగా అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మీరు వెళ్ళి మీ ఛానల్కి మంచి ఫోటో పెట్టండి బేసికల్గా మంచి ఇమేజ్ పెట్టండి దానివల్ల ఏమవుతుందంటే జనాలకు ఒక ఇంప్రెషన్ పడుతుంది ప్లస్ మీరు ఛానల్ ఇప్పుడు కస్టమైజ్ ఛానల్ ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ ఛానల్ దేని గురించి మీ ఛానల్ అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీ ఛానల్ ఒక కుకింగ్ గురించా మీ ఛానల్ సింగింగ్ గురించా మీ ఛానల్ ట్రావెల్ గురించా ఏదైతే మీరు మీ ఛానల్ ప్రిపేర్ చేశారో మీరు ఏదైతే మీ ఫీల్డ్ ఆ ఫీల్డ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి బేసికల్గా సపోజ్ మీరు కుకింగ్ గురించి ఒక ఛానల్ చేశారనుకోండి మీరు ఈ దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ కుకింగ్ అని మీరు మీరు ఇక్కడ టైప్ చేయాలి సో మీరు డన్ సో మీరు త్రీ ఫోర్ సెంటెన్సెస్ త్రీ ఫోర్ లైన్స్ మీరు మీ ఛానల్ గురించి నీట్గా రాయాలి మీరు రాయకపోతే యూట్యూబ్కి అర్థం కాదు మీ ఛానల్ దేని గురించి రెడీ అయిందని చెప్పేసి ఒకటి ఫ్రెండ్స్ మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్ మెయిన్ ఐడియా ఏంటంటే మీ వీడియోస్ పక్కనోడితో షేర్ చేయడం అది కాన్సెప్ట్ కానీ చాలామంది ఈ ఛానల్ని మీరు మానిటైజ్ అంటే డబ్బులు సంపాదించడానికి యూజ్ చేస్తారు సో కాబట్టి బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ప్రిపేర్ చేశారో ఛానల్ ప్రిపేర్ చేశారో ఆ ఛానల్ మీరు బ్రాండింగ్ ప్రాపర్గా చేయాలి అంటే ఆ ఛానల్ డిస్క్రిప్షన్ని దేని గురించి అనేది క్లియర్గా రాయాలి ప్లస్ తర్వాత ఆ ఛానల్ ఇమేజ్ కానీ లోగోస్ కానీ మీరు మంచిగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు కావాల్సిన స్టెప్ అయితే మీకు తెలిసిపోయింది ఇక్కడ మీరు ఛానల్ క్రియేట్ అయిపోయింది మీరు స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ఇక్కడ కెమెరా బటన్ నొక్కేసి మీరు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేసుకోవచ్చు మీరు వీడియో మీ పర్సనల్ వీడియోస్ కానీ మీ టాలెంట్ వీడియోస్ కానీ మీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైతే మీరు దేని అయితే మీరు చేయాలనుకున్నారో చేసేయచ్చు ఇంకొకటి ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూస్తే బ్రాండ్ న్యూ అకౌంట్ కాబట్టి ఇక్కడ మీకు జీరో సబ్స్క్రైబర్స్ కనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ అంటే బేసికల్గా ఎవరైతే మీ ఛానల్కి వచ్చి మీ వీడియో చూసి మీ వీడియో నచ్చితే కనుక వాళ్ళు మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి నోటిఫికేషన్ వెళ్తుంది ఆ సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎవరైతే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో ఎవరైతే మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి ఆ వీడియో నోటిఫికేషన్ వెళ్ళటం వల్ల వాళ్ళు టక్కని వీడియో చూస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే వీడియో వ్యూస్ పెరుగుతాయి సో ఈ సబ్స్క్రైబర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూట్యూబ్ లో సో ప్రస్తుతానికి అయితే బ్రాండ్ న్యూ ఛానల్ కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది జీరో అన్నారు కానీ మీరు ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన తర్వాత ఆటోమేటికల్ గా సబ్స్క్రైబర్ అకౌంట్ అనేది పెరుగుతుంది ఎట్లా పెరుగుతుందంటే యూట్యూబ్లో మీ వీడియోస్ ర్యాంక్ అవుతాయి ర్యాంక్ అయిన తర్వాత సజెషన్స్లో మీ వీడియోస్ కనిపిస్తాయి కనిపించడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీ వీడియో కనుక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయ్యి మీ వీడియో కనుక బాగుంటే మీ జనాలు మీ వీడియోస్ చూస్తారు వీడియో చూసే కొద్ది జనాలు మీ వీడియో మీద ఇంట్రెస్ట్ పెంచుకొని మీ సబ్స్క్రైబ్ అవుతారు సో అది కాన్సెప్ట్ బేసికల్గా సబ్స్క్రైబర్స్ ఉంటే ఏమవుతుందంటే మీ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు సో దానివల్ల మీకు మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎలా కౌంట్ పెంచాలి ఎట్లా వ్యూస్ పెంచాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి మీకు ఇప్పుడు ఛానల్ చేయడం ఎంత ఈజీ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మీరు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోండి మంచిగా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి మీరు మంచిగా డబ్బులు సంపాదించండి జనాలు ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ మీకు డబ్బులు సంపాదించడానికి మీరు ఖాళీ టైంలో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా టైం దొరికితే ఒక టూ త్రీ అవర్స్ మీరు మంచిగా వీడియోస్ ప్రిపేర్ చేసుకొని మీ టాలెంట్ మీ సింగింగ్ వీడియోస్ కానీ మీ కుకింగ్ వీడియోస్ కానీ మీ ట్రావెల్ వీడియోస్ కానీ ఏదైనా సరే మీరు పెట్టుకొని మంచిగా మీరు డబ్బులు సంపాదించవచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీ చిన్న చిన్న వీడియోస్ చేసుకొని మీరు నాలాగా నేను నేను కూడా అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా చేయండి నాకు తెలిసి చేస్తే మీకు మంచి డబ్బులు వస్తాయి మీకేమైనా క్వెరీస్ ఉంటే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నాకు ఫోన్ నాకు మెసేజ్ చేయండి నాకు నా వీడియో మీద వీడియోస్ మీద కామెంట్ చేయండి నేను తప్పకుండా కుదిరి ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ టెంపుల్ డెఫినెట్గా నేను రెస్పాండ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పటికీ ఇంతే మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే